మంగళవారం రోజున మండలంలోని లక్ష్మీతండ గ్రామంలో జరిగిన జర్నలిస్టులపై ఇటుకబట్టి యజమానుల దాడి ఘటనలో ఈరోజు బొమ్మల రామహరం తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులపై దాడి చేసిన ఇటుకబట్టి యజమానులపై చర్యలు తీసుకోవాలని విలేకరుల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల తహసీల్దార్ పద్మ సుందరికి మరియు స్థానిక ఎస్ఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎల్లపోయిన శ్రీహరి, జూపల్లి బాలకృష్ణ, పోలకోని కరుణాకర్ గౌడ్, ఎడ్జెల్రా భూపాల్, ఈటబోయిన బాలకృష్ణ, గుదే బాలరాజ్, నిమ్మ వెంకట నరసింహారెడ్డి, ఇప్పలపల్లి నరేందర్ పాల్గొనగా జర్నలిస్టులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ మైలారం జంగయ్య, సిపిఎం మండల కార్యదర్శి రియాకల శ్రీశైలం మాట్లాడుతూ మండలంలో పంతల సంఖ్యలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నడుపుతున్నారని, ఒరిస్సా నుంచి తీసుకొచ్చే కార్మికులకు సరైన వేతనం ఇవ్వడం లేదని, వారి చేత 24 గంటల పనులు చేయించుకుంటున్నారని, ఇటుక బట్టీల వల్ల రోడ్డుపై దుమ్ముధూళితో వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇప్పటికైనా జిల్లా అధికారులు అక్రమ ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం నాడు లక్ష్మీతండ గ్రామ శివారులో ధీరావత్ భీక్షపతి ఇటుకల బట్టీలో కరెంట్ షాక్ తో కార్మికుడు చనిపోగా ఇటు కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ మరియు మండల సిపిఎం పార్టీ ద్వారా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకురాలు పున్నమ్మ, లక్ష్మయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బొమ్మలరామవరం మండలంలో ఈరోజు ఇటుక బట్టీలు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్లకు ఇటుక చేసుకోవడానికి మట్టి తవ్వి ఇటుక చేసుకోవడానికి ఏదైతే పర్మిషన్లు ఉంటాయో ఆ పర్మిషన్లకు నిబంధనలు ఏవైతే ఉంటాయో పరిమితికి మించి విరుద్ధంగా ఎక్కువ గుంతలు తవ్వుతూ మట్టి అంతా తీయడం వల్ల రేపు వాటరు అంతా కూడా భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా రోడ్డు పక్కనే ఇటుక బట్టీలు పెట్టి కాల్చడం వల్ల ప్రయాణికులు అక్కడిక్కడ వచ్చిపోతుంటే కళ్ళల్లో పొగ వస్తూ ఉంది, పొట్టంతా పడతా ఉంది. అదేవిధంగా ఇటుక బట్టీ లారీలు రోడ్డు ఎమ్మడి వెళ్తూ ఉంటే వెనుక టూ వీలర్స్ ప్రయాణికులు పోతూ ఉంటే కళ్ళలో పడి మొత్తం కళ్ళన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి ఇన్ని రకంగా. అదేవిధంగా ఒరిస్సా కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒరిస్సా కార్మికులు ఇక్కడ వాళ్ళు ఇటుకబడిలో పనిచేస్తుంటే కనీస వేతనాలు యజమానులు ఇవ్వకపోగా, అదేవిధంగా తగిన వసతులు రక్షణ కల్పించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళు ఏమనంటే వాళ్ళ మీద బెదిరించి దౌర్జన్యం దాడులు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఏదైతే నిన్న లక్ష్మీతండ దగ్గర ఉన్నటువంటి భిక్షపతి సంబంధించిన ఇటుకబట్టిలో ఒక ఒరిస్సా కార్మికుడు చనిపోతే భువనగిరిలో ఏరియా హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం జరుగుతున్న సందర్భంలో మీడియా వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా కవరేజ్ కోసం వెళ్తుంటే అక్కడ గుడ్డు చప్పుడు కాకుండా మృతదేహం తీసుకుపోతూ ఉంటే వీళ్ళు కవరేజ్కి వెళ్తే అక్కడ ఆ ఇటుక బట్టీల యజమానులు ఈ జర్నలిస్టులు అందరిని కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా అసభ్య ప్రచారంతో దూషించడం జరిగింది. ఏదైతే మీ లోపాలు ఏవైతే ఉన్నాయో కప్పిపుచ్చుకోవడానికి నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ మీదకి జర్నలిస్టుల మీదకి మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు, మీకు తగింది కాదు. చరిత్రలో నేనే అన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మిగలలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఇటుక బట్టి యజమానులు ఎవరైతే జర్నలిస్టులను దూషించి అసభ్య పదజాలంతో మాట్లాడినరో దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా జర్నలిస్టులు అందరూ కూడా రావడం జరిగింది. దానికి మద్దతుగా మేము ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోకపోతే రేపు మేమందరం కూడా ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇదే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ధర్నాకు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టల మీద చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులను దూచిన వారిపైన కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజా సంఘాల జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. బొమ్మలరామవరం మండల కేంద్రంలో మరీ విపరీతంగా ఇటుక బట్టీలు గుర్తు తెలియని వ్యక్తులను ఎక్కడికెళ్ళో వరుసలను తీసుకొచ్చి మరీ తక్కువ జీతాలతో ఎక్కువ శ్రమను దోసుకోవడానికి, లాభం చేకూర్చుకోవడానికి ఈ ఇటుక బట్టీలు పెట్టి చాలా ఈ మైనింగ్ పర్మిషన్లే కానీ ఏ పర్మిషన్ చూద్దామన్నా ఆ ఇటుక బట్టీల మేనేజర్ దగ్గర ఏ పర్మిషన్లు ఉండలేవు. ఆ మట్టి కూడా రైతు పొలాలను కూడా నష్టపోయే పరిస్థితుల విపరీతంగా కుక్కలు పెట్టి ఎత్తుకురావడం వల్ల ఈ భూకంపాలు వచ్చి ఈ మరీ ఘోరంగా ప్రమాదమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే ఇవాళ
అక్కడ మృతి చెందిన మనిషిని కరెంట్ చాటుగొట్టి మృతి చెందిన మనిషిని చూడబోదామని జర్నలిస్టులు వస్తే కూడా వాళ్లకు స్థానం ఇచ్చి మాట్లాడని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి దుర్మార్గమైన ఇటుక పట్టిల మేనింజలు గాని ఇట్లాంటి వ్యవస్థ నడవకుండా ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి వెంటనే ఈ జర్నలిస్టులను మరీ అనడం కూడా చాలా బాధాకరమైన విషయము. మరి ప్రతి ఒక్కటి జర్నలిస్ట్ తోటే ప్రభుత్వానికే కానీ ప్రజలకే కానీ తెలుస్తుంది కాబట్టి జర్నలిస్ట్ను మరీ ఘోరంగా చిన్న చూపు చూస్తున్నారు. ఎవరైనా అట్లాంటి చూపు చూడకుండా మరీ జర్నలిస్టులను కొద్దిగా ప్రోత్సహించే పరిస్థితిలో ఉండాలే కానీ ఇట్లా మరీ దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. మేము సిపిఎం పార్టీగా ఈ జర్నలిస్టులను అనడం వల్ల ఖచ్చితంగా మేము కూడా వాళ్లకు మద్దతు తెలపడానికి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ వచ్చి మద్దతు కూడా తెలిపినాము. పోలీస్ స్టేషన్ కాడ కూడా ఈరోజు ఎస్ఐ గారు కలిసి మాట్లాడి జర్నలిస్టులను చాలా విపరీతంగా మాట్లాడారు. వాళ్ళు డబ్బులు ఇచ్చింది లేదు, ఇక్కడ వీళ్ళు తీసుకుంది లేదు కాబట్టి మరీ ఘోరంగా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నువ్వే 50,000 రూపాయలు తీసుకున్నావు అన్నట్టుగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. ఇది మేము కూడా ఖండిస్తున్నాం అనేది ఇది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.